రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సహకారానికి సోనియా గాంధీ కారణమని ఆమె ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన హస్తంగూటికి చేరుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సోషల్ మీడియాలో సోనియా గాంధీ గుడి వైరల్ గా మారింది. క్రితమే తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిందని సందర్భంగా గ్రామం ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేవూరి మమతా వెంకటరెడ్డి సర్పంచ్గా ఆమె ఉన్న పీరియడ్లో ఈ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే ఆ పిల్లర్ కట్టి గుడి నిర్మాణం చేసిన తర్వాత దురదృష్టం చాటు మన కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. అదేవిధంగా 9 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చింది కాబట్టి సోనియమ్మ జ్ఞాపకార్థంగా ఆ రోజు మేము భూమి పూజ చేయడం మళ్ళీ ఈరోజు పూర్వ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు 10 ఏళ్ళు 50 తర్వాత కూడా మళ్ళీ నా చేతుల మీద జరగడం అనేది నిజంగా నేను ధన్యుణ్ణి. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి విధేయతగా కృతజ్ఞతగా ఉండడం అనేది అది మానవ నైజం. అది నాకు దక్కడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలుసుకొని ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇచ్చినటువంటి మాట నేను తప్పనిసరిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎంత ఆత్మీయత ఉన్నదో వారిని ఏ విధంగా మనం పూజిస్తున్నామో ఆ ఆకాంక్ష తెలుసుకోవడానికి ఈ గుడి నిర్మాణం చేసినటువంటి నిర్వాహకులకందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడటువంటి మండల ప్రెసిడెంట్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ ఈ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే మేమని తెలియజేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చి ఇలా 10 సంవత్సరాలు ఏదైతే ధరల కబంధ హస్తాల్లో ఈ యొక్క తెలంగాణ ఉండదో ఆ దాన్ని కూడా ఇలా తెలంగాణ ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీని అపూర్వమైనటువంటి స్వాగతం చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీని